మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరేసేనలు దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగి రాగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధుల్లో వాసము చేసిరి. వాడు సంఖ్యలతోనైనను ఎవరినూ వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీయులుగా చేసను గనుక ఎవడనూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వాణితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఆయాలి అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనక ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పురుతాత్ములు వాణ్ణి విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యలు గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిది. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వాడికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ తన్నుండనిమ్మని ఆయన బతిమాలు కొనను గాని ఆయన వానికి సెలవు ఇయ్యాక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమన్నను. వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటించుకొని ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపరిడి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజన సమూహం ఆయన ఎద్దకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమును ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండరి. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతి వేయము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయనను వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకునేను. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టిద ఎవడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవే పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి, లోపలికి పోయి మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేశారు. చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాన్ని చేయి పట్టి, తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 ఆ ప్రాంతము ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయమందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను.